ఎట్లా ఉన్నారు సడన్ సర్ప్రైజ్ అండ్ సడన్ షాకింగ్ ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా మీ ఖైరతాబాద్ జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకి ఎందుకింత షాకింగ్ న్యూస్ చెప్పారు మనం ఏం పని చేయాలన్నది కూడా నాకు ఇబ్బందిగా ఉండే సరే ఇక్కడ చూస్తేమో పక్కన ఎటు మనల్ని మెసలలేని పరిస్థితి ఉండే మంచికి చెడ్డకి ఎలినా గానీ కొంచెం రిస్ట్రిక్ట్ చేయడం మొదలైంది అది 8 ఇయర్స్ నుంచి ఉన్నా గానీ ఇప్పుడు ఒక పీక్ స్టేజ్ దాటింది నాకు కూడా ఇంకా ఎందుకంటే అక్కడ ఉంటే నా నాయకత్వ లక్షణాలు కూడా రోజు రోజుకి తగ్గుతున్నాయి ఫిట్ అవ్వాలని ఉండే కాబట్టి ఎవరికి చెప్పకుండానే ఇంకా డిసైడ్ అయిపోయారు సో ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ రెండు నియోజకవర్గాలు మీ ముందు ఉన్నాయి సో మీరు ఏ నియోజకవర్గం నుంచి 2023 ఆర్ 24 లో పోటీ చేయబోతున్నారు సో విచ్ వన్ ఇస్ బెటర్ కార్యకర్తలు గాని నాయకులు గాని ప్రజల్లో నాకు అందరూ టచ్ లో ఉంటారు సో ఖైరతాబాద్ కాబోయే ఎమ్మెల్యే విజయారెడ్డి గారు అని అనుకోవచ్చా పార్టీ నాయకత్వం కూడా మనల్ని నమ్మి ఎవరి మధ్య ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోటీ ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరి ఏ ఇద్దరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ లో అభ్యర్థి ఫిక్స్ కాకపోయినా గానీ ఎందుకంటే టిఆర్ఎస్ దానం నాగేందర్ ఒకవేళ టిఆర్ఎస్ నుంచి పోటీ చేసినా థర్డ్ ప్లేస్ అనేది డెఫినెట్ గా థర్డ్ ప్లేస్ లో వస్తాడు అందుకనే చాలా సీనియర్ నాయకుడు హైదరాబాద్ లో పట్టున్న నాయకుడు అందులో అధికార టిఆర్ఎస్ పార్టీ పైసలు ఉన్నాయి అవన్నీ ఉన్నవాడైతే మరి ఇప్పుడు మీరు నేను చాలా పనులు చేసినాను మీరు కొన్ని పనులు మీరు చెప్పుకున్నా అవి నేను ఎమ్మెల్యే నేను లేని ఆమెకు ఎట్లా ఫండ్స్ వస్తాయి లేకపోతే ఆమె ఎట్లా చేయగలుగుతుంది అనే క్వశ్చన్ కూడా ఆయన రేజ్ చేయొచ్చేమో ఆయన ఎమ్మెల్యే కాకముందే మేము కార్పొరేటర్ గా ఉన్నామండి ఇక్కడ పనులు చేసుకొని వచ్చామో మా పనుల మీదనే ఆయన గెలవడం జరిగింది కానీ డెఫినెట్ గా స్వయం ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నది మీ టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ కూడా చూస్తుంది కదా కేసీఆర్ కేటీఆర్ కూడా చూసి మరి నెక్స్ట్ మీరే ఉన్నారు విజయారెడ్డి గారు మీరే పోటీ చేయండి అని అంటే అనుండే వాళ్ళేమో 2023 లో నాకు చెప్పారు కూడా అండి ఓపిక పట్టు టైం వస్తుంది కానీ నాకు అక్కడుంటే రాజకీయ నాయకత్వ లక్షణాలు కోల్పోతున్నా ఉందా నిజంగా ఉన్నా కానీ ధైర్యంగా నిలబడాలా సో మీరు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు ఇంత చాలా బాగా మాట్లాడుతున్నారు రియల్లీ నాకు చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇంత స్ట్రాంగ్గా మహిళలు రాజకీయాల్లోకి రావడమే చాలా తక్కువ మరి ఎందుకు మీలాంటి వాళ్ళని టిఆర్ఎస్ వాడుకునే ప్రయత్నం చేయలే అంటే రాజకీయాల్లో అది చెప్తున్నాను కదండి నాయకత్వ లక్షణాలు కోల్పోతాం సరే ఎవరు ఎప్పుడు మాట్లాడాలన్నది అల్టిమేట్ గా వాళ్ళే మాట్లాడాలా వాళ్ళే ముందుకు వెళ్ళాలి సిస్టమైన పరిస్థితుల్లో ఉంటారు చివరగా ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 20 30 కోట్లు కావాలి మరి ఎట్లా ఎన్ని కోట్లు ఉన్నాయి మీ దగ్గర రాజకీయాలు మారిపోయినాయండి ఇప్పుడు మినిమం ఖర్చు పెట్టాల్సి వస్తుంది మన కార్పొరేటర్ ఎలక్షన్